డాక్టర్ ఎన్టీ రామారావు గారి మనవడు తారకరత్న అకాల మరణం మమ్మల్ని అందరూ కూడా ఎంతో బాధించి ఉదయం లేవగానే ఈ వార్త వినేటప్పటికీ మేము తట్టుకోలేకపోయాం. క్షేమంగా తిరిగి వస్తాడు ఇంటికి అని అనుకున్నామే తప్ప ఇలాంటి సంఘటన జరుగుతుందని మాకెవరికి కూడా ఊహించలేకపోయాం. పరిసరం మొత్తం యావత్తు కూడా ఇవాళ దిగ్భ్రాంతికి లోనైంది. పాదయాత్రలో ఉండగానే ఆయనకి హార్ట్ అటాక్ రావటం సివియర్గా రక్షించుకోలేకపోయాం. అందరూ ఎంతో డాక్టర్లు ఎంతో అద్భుతమైన అటువంటి అమెరికా నుంచి కూడా డాక్టర్లు వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసిన ఎవరు కూడా కాపాడలేకపోయాం. చాలా చాలా బాధగా ఉంది. మా డాక్టర్ల రూపాన్ను తారకరత్న ఇద్దరు కూడా అక్క చెల్లెలు బిడ్డలు, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళు. ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా చాలా నవ్వుతూ మావయ్య గారు అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి వ్యక్తి పోయినందుకు చాలా చాలా బాధగా ఉంది. వారి ఆత్మ శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికీ, అలాగే వారి ఫ్యాన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరు. డాక్టర్ ఎన్టీ రామారావు గారి మనవడు తారకరత్న అకాల మరణం మమ్మల్ని అందరూ కూడా ఎంతో బాధించి ఉదయం లేవగానే ఈ వార్త వినేటప్పటికీ మేము తట్టుకోలేకపోయాం. క్షేమంగా తిరిగి వస్తాడు ఇంటికి అని అనుకున్నామే తప్ప ఇలాంటి సంఘటన జరుగుతుందని మాకెవరికి కూడా ఊహించలేకపోయాం. పరిసరం మొత్తం యావత్తు కూడా ఇవాళ దిగ్భ్రాంతికి లోనైంది. పాదయాత్రలో ఉండగానే ఆయనకి హార్ట్ అటాక్ రావటం సివియర్గా రక్షించుకోలేకపోయాం. అందరూ ఎంతో డాక్టర్లు ఎంతో అద్భుతమైన అటువంటి అమెరికా నుంచి కూడా డాక్టర్లు వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసిన ఎవరు కూడా కాపాడలేకపోయాం. చాలా చాలా బాధగా ఉంది. మా డాక్టర్ల రూపాన్ను తారకరత్న ఇద్దరు కూడా అక్క చెల్లెలు బిడ్డలు, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళు. ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా చాలా నవ్వుతూ మావయ్య గారు అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి వ్యక్తి పోయినందుకు చాలా చాలా బాధగా ఉంది. వారి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికీ, అలాగే వారి ఫ్యాన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరు. డాక్టర్ ఎన్టీ రామారావు గారి మనవడు తారకరత్న అకాల మరణం మమ్మల్ని అందరూ కూడా ఎంతో బాధించి ఉదయం లేవగానే ఈ వార్త వినేటప్పటికీ మేము తట్టుకోలేకపోయాం. క్షేమంగా తిరిగి వస్తాడు ఇంటికి అని అనుకున్నామే తప్ప ఇలాంటి సంఘటన జరుగుతుందని మాకెవరికి కూడా ఊహించలేకపోయాం. పరిసరం మొత్తం యావత్తు కూడా ఇవాళ దిగ్భ్రాంతికి లోనైంది. పాదయాత్రలో ఉండగానే ఆయనకి హార్ట్ అటాక్ రావటం సివియర్గా రక్షించుకోలేకపోయాం. అందరూ ఎంతో డాక్టర్లు ఎంతో అద్భుతమైన అటువంటి అమెరికా నుంచి కూడా డాక్టర్లు వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసిన ఎవరు కూడా కాపాడలేకపోయాం. చాలా చాలా బాధగా ఉంది. మా డాక్టర్ల రూపాన్ను తారకరత్న ఇద్దరు కూడా అక్క చెల్లెలు బిడ్డలు, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళు. ఎక్కడ గడిపడినా చాలా నవ్వుతూ మావయ్య గారు అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి వ్యక్తి పోయినందుకు చాలా చాలా బాధగా ఉంది. వారి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికీ, అలాగే వారి ఫ్యాన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.